ప్రస్తుతం ప్రపంచమంతా టెక్నాలజీ చుట్టూ పరుగులు పెడుతోంది. ఒకప్పుడు మనుషులు యంత్రాలను నడిపిస్తే, ఇప్పుడు యంత్రాలే మనుషులను నడిపించే స్థాయికొచ్చింది. ఇక ఈ ఆధునిక కాలంలో వచ్చిన మరో ముఖ్యమైన మార్పు రోబో. మనుషులు చేసే అన్ని పనులను రోబోలు చకచకా చేసేస్తుంటాయి. మనమంటే అలసిపోతాం, కానీ రోబోలు యంత్రాలు కావడంతో వాటికి అలుపుండదు. రానున్న రోజుల్లో రోబోలదే పైచేయి కానుందని ఇప్పటికే నిపుణులు చెబుతున్నారు. ఆల్రెడీ రోబోలను హోటల్, దవాఖానాల్లో వాడుతున్నారు. ఇక రోబోల వాడకం వల్ల మనుషులకు ఉపాధి తగ్గిపోతుందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రోబో సేవలను మరో రంగంలో ప్రవేశపెట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి హైదరాబాద్ వేదికగా మారింది. రోబోలతో పిల్లలకు పాఠాలు చెప్పించే వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ పాఠశాల. ఈ రోబో టీచర్ను చూసి అందరూ ఆశ్చర్యపోతుంటే, పిల్లలు మాత్రం రోబో చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. హైదరాబాద్లోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కు వెళ్తే క్లాస్ రూముల్లో రోబోలు పలకరిస్తాయి. పక్కన టీచర్ కూడా ఉంటారు. విద్యార్థులు అడిగే సందేహాలను రోబో తీరుస్తుంది. కృత్రిమ మేధ సాయంతో ఈ రోబోలు టీచర్గా మారాయి. దేశంలోనే తొలిసారిగా స్కూల్లో రోబో టీచర్ని ప్రవేశపెట్టామని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం తెలిపింది.